కాంగ్రెస్ ను నమ్మి అన్ని వర్గాలు మోసపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు. 6 గ్యారెంటీలు 400 హామీలను ఎలా అమలు చేస్తోందని ప్రశ్నించారు. పెన్షన్లు దళిత బంధు నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసి బాధితుల కోసం కరసేవ చేసేందుకు తాము సిద్ధమని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ఉంటుందా ఉన్నదా ఊడిందా తెలియదు. బీసీ బంధు ఎవరెత్తుకపోయారో తెలియదు. గిరిజన బంధు ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ వదిలేసి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లని ఎగిరెగిరి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. పోటీలు పడి మాట్లాడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో అయితే ధర్నాలు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పోతుంది ఆర్థిక పరిస్థితి? బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులు ఈ 10 నెలల్లో అసలు ఎంత చెల్లించారు, వడ్డీ ఎంత చెల్లించారో చెప్తారా? అసలు ఎంత కట్టారు, వడ్డీ ఎంత కట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి నూతన అప్పులు ఎంత? అసలు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా, పీకేశారా? దళిత బంధు ఉంటారా ఉండరా? కళ్యాణ లక్ష్మి ఉందా లేదా? అసలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పథకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయాయి, ఎన్ని రద్దు చేశారు? ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? ఈ 6 గ్యారెంటీలకు ఎంత ఖర్చు అవుతుంది? మిగతా 400 పైచీలకు హామీలకు ఎంత ఖర్చు అవుతుంది? ఈ ప్రభుత్వం ఎప్పుడైనా లెక్కలేసిందా? అసలు అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి ఏంది? రోడ్ల రిపేరింగ్ ఏంది? స్కూళ్ళకు సున్నమేంటి? కొత్త స్కూల్ ఎప్పుడు కడతారు? హాస్పిటల్స్ ఎప్పుడు కడతారు? హాస్టల్స్ ఎప్పుడు నిర్మాణం చేస్తారు? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు, చెప్పినటువంటి హామీలు, ప్రజల ముందు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక, ప్రత్యేకమైనటువంటి దళితులపైన, మైనార్టీలపైన, యువతపైన, రైతాంగంపైన ప్రవేశపెట్టినటువంటి